హాయ్ అండి, అంతా ఎట్లున్నారు? సో మన సబ్స్క్రైబర్ ఒకరు డైజెషన్ ఇష్యూ అండ్ ఏమైనా తిన్నా కానీ సరిగ్గా అరిగేది ఇబ్బంది అయిపోయింది అని చెప్పి చెప్పినాడనమాట. సో సేమ్ కేస్ మన సబ్స్క్రైబర్స్లో ఎవరికైనా ఉంటే ఉపయోగపడుతుంది అని చెప్పి చిన్న ఈ యోగా టిప్ ఇస్తానన్నమాట. సో ఇట్స్ వెరీ ఈజీ. సుఖాసన్, ఓకే. సో సుఖాసన్లో కూర్చున్నాక సింపుల్గా ఇట్లా కూర్చొని నేలకని ఫోల్డ్ చేసి మరి ముక్కుతో గాలి వదిలేలా, మరి నేలతో తీసుకొని ముక్కుతో వదిలేలా లైక్ 6-7 టైమ్స్ చేస్తే చాలు ఇది. ఇంకొకటి వచ్చేసి ఇది, ఓకే. సో దీన్ని షట్కారి శీతల్ అంటారు, కూలింగ్ ప్రాణాయామ అని కూడా అంటారు అనమాట. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, ఎక్స్పెషల్గా మన గట్కి, అట్ ద సేమ్ టైం మన బాడీ అండ్ మైండ్. ఒక్కొక్కసారి మనకి ఇరిటేషన్ అండ్ మూడ్ ఆఫ్ అట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఇది చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బట్ రెగ్యులర్గా చేస్తే ఆల్మోస్ట్ గట్ రిలేటెడ్ ఇష్యూస్ అవన్నీ కూడా పోతాయి. ఎంతనా? ఏను శుభోదయ. శుభోదయ. ఏమి? అందరికి శుభోదయం. ఊట అయిదా? ఊట అయితా? భాషలు బలి వస్తాయా పనికి? ఎట్లా ఎక్కడ లేని భాషలన్నీ. ఊట అయితా? ఇవాళకే తింటా. ఏం నిన్ను సినిమాగా వెళ్ళే దిక్తా? చెప్పుతో పడతా పూత కూర్చున్నావంటే ఏంద్రని బాధ. నువ్వు స్నానం ఆడిదివా? అల్లే మొగ, నా ముఖము బాగుంది. అద్దం మేలు సిగో, అద్దంలో చూసుకున్నా బాగుంది, అద్దంలో చూసుకోకుండా. సినిమాగా ఏదైనా సినిమాగా లే, అప్పుతో కూర్చున్నావంటే కూర్చుడు. మళ్ళా మొగ శని సినిమాగా వెళ్ళి దిక్కడా? అద్దం మేలు, అద్దం మేలే. నువ్వు చూసుకోపోయి అద్దంలో, నా మొగం ఏం బాగుంది. ఏం మాడిద్రి? ఇడ్లీ ఇడ్లీ జల్దీ జల్దీ మాడి. జల్దీ మాడే మిషన్ కాదు. ఏనిదో రాగి మాల్ట్ డ్రై ఫ్రూట్స్. రాగి మాల్ట్లకి డ్రై ఫ్రూట్స్ కూడా వేసి చేసిన తాగుంగ పల్లంగా ఈరంతా సన్యాసి విధవలాగా. అల్లి అల్లి ఇల్లి సిక్కు, ఇల్లి సిక్కు. నన్ను ఉడిగి, నన్ను ఉడిగి, ఇది నన్ను ఉడిగి. నన్ను ఉడిగి, నిన్ను సినిమాగా వెళ్ళి మగ కొడతే చూడు నా కొడక. ఏం లే, పొద్దున్న నుంచి అదే మాట మాట్లాడతాను. శనివారం పూట, శనివారం సినిమాగా. ఇవాగ ఇడ్లీ బన్ ఇదే, ఇడ్లీ బన్ బిట్టు. నీవేమిరా, నువ్వేదో కన్నడ మాట్లాడుకుంటున్నావు. నిమ్గు ముద్దిన హెసరు ఏను గుర్తా? నిమ్గు నిమ్గు ముద్దిన హెసరు ఏందిరా? నీది సినిమా, నిన్ను ముద్దిన హెసరు. పొద్దున్న నుంచి సినిమామ, సినిమా మాటం సినిమామ ఇల్ల. ముద్దిన హెసరు శని మగ. ఇల్ల ఇల్ల, శని మగ అంటే శని మగ. శని మగ అంటే గుడ్ హ్యూమన్ బీయింగ్. గుడ్ ఏం కాదు, శని మగ. వెళ్ళి టేస్ట్, వెళ్ళి వెళ్ళి టేస్ట్. చెన్నాగిరియా
తుంబా చెన్నై మయ్యా ఇద్దరు ఇంగ్లీష్ కన్నడ నేర్చుకున్నారా మీరు ఇద్దరు? ఊట మాడి నాకు వద్దు ఇప్పుడే ఊట మాడితే అచ్చా సినిమాగా అయింది. లే సగిలోడా శని శని అనద్దులే నాకు ఎట్లా ఉంటది అనద్దు గెంటి చెప్తా నోట్లేకి. సరే సరే అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఇవాగ స్పెషల్ ఏం గుర్తా నీకు? గుర్తిల్ల ఏమబ్బా ఒక రోజు ఒక భాష. ఓకే తిమ్మన్న లాగున్నాడు తిమ్మన్న. సో అందరికీ ఈరోజు హనుమత్ జయంతి కదా, సో ఒక ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానమాట. నీట్ విను. నాకేం చూడలేదులే. యుగ సహస్ర యోజన పరభాను మనం చూసినాక తులసీదాసు రాసిన ఒక ఒక కావ్యంలో ఇది ఉంటుంది అన్నమాట. యుగ సహస్ర యోజన పరభాను అంటే అంటే ఏంది అంటే యుగము అంటే 12,000 సెలెస్టల్ ఇయర్స్. ఓకే సహస్ర అంటే సాంస్క్రిట్లో 1,000, యోజన అంటే 8 miles. ఓకే సో మనం దాన్ని అంతా మల్టిప్లై చేస్తే మనకు అక్షరాల నాసా రీసెంట్గా ఇన్ ద లాస్ట్ 100 years ఆర్ 150 years నాసా భూమి నుండి సూర్యునికి ఎంత డిస్టెన్స్ ఉందో ఆ డిస్టెన్స్ తులసీదాస్ ఎప్పుడో చెప్పినాడనమాట. ద సేమ్ డిస్టెన్స్ యుగ సహస్ర యోజన పరభానుని కన్వర్ట్ చేస్తే సాంస్క్రిట్లో మల్టిప్లై చేస్తే 153 million kilometers వస్తాయి. సేమ్ అంటే భూమి నుండి సూర్యునికి ఉండే డిస్టెన్స్. ద సేమ్ నాసా చెప్పిన క్యాలిక్యులేట్ చేసిన డిస్టెన్స్ కూడా మ్యాచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఎందుకు చెప్తాను? ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు హనుమత్ జయంతి కదా, సో కాంటెక్స్ట్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి చెప్తాను. ఈరోజే కదా నీకు అది సూర్యుడిని చూసి సూర్యుడిని చూసేటప్పుడు ఎంతుంది యుగ సహస్ర యోజన పరభాను దబక్కని పోయి ఎగిరి సూర్యుని తినేస్తాను అనుకుని పోయినప్పుడు అది ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టడము హనుమాన్ ఆల్మోస్ట్ ప్రాణం పోతుంది. మళ్ళీ ఆ తర్వాత బ్రహ్మదేవుడు మళ్ళా ప్రాణం ఇస్తాడు. అది స్టోరీ అనమాట. సో ఆ స్టోరీలో ఆ స్టోరీకి ఒక సైంటిఫిక్ రెఫరెన్స్ ఇచ్చిన అంతే, అంతకుమించి ఇంకేం లేదు. బాగా తెలుసు ఇట్లా అటువంటి నీకు. ఏంది కుక్కలాగా తీలే? కెట్ట వాసన బర్తిద్దే అంతే. కెట్ట వాసన హులు వాసన బర్తిద్దే అంతే. సూపర్ స్మెల్ వస్తానో అని అట్లా కెట్ట వాసన బర్తిద్దే. ఏంది లేదులేండి. ఎందుకు వస్తుంది మా అట్లా సుగంధ స్మెల్ హులే హులు వాసన హులు వాసన బర్తిద్దే ఎందుకట్లా? అంటే పిత్తున్నారు అంటున్నాడు. అతే పిత్తి వాసన వస్తుంది అంటున్నప్పుడు పిత్తనాలే సబ్బుగిలిన కొడుకు అట్లా మాట్లాడుతున్నావు. మళ్ళీ మంచి వాసన అని చెప్తావు. పిత్తలేదు నీ దగ్గర వాసనే అట్లా వస్తుంది. హులు వాసన పడుతుంది నీ దగ్గర వస్తుంది చూడు. ఇల్లు శని మగ ఇల్లు మూతి మగ ఇల్లు గాడి మగ ఇల్లు పిత్తి వాసన వస్తుంది అంటున్నాడు. నేను అట్లా రాను. చెప్పు 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 నాను హులి వాసన ఏంది లేదు. నేను ఎందుకు చెప్తాలే సుగులోడా చెప్పు. నాను హుళ్ళు వాసన ఏం లేదు. నేను మంచి వాసనే వస్తాను. వీడు గబ్బోడు వీడెప్పుడు పిట్టేది నేను కాదు. కన్నడ సబ్స్క్రైబర్లు మొత్తం అందరికి హాయ్. అందరికి హాయ్. కన్నడ వాళ్ళకి హాయ్, తెలుగు వాళ్ళకి హాయ్, అందరికి హిందీ వాళ్ళకి హాయ్, తమిళ వాళ్ళకి హాయ్, జపాన్ వాళ్ళకి హాయ్, అందరికి హాయ్. జపాన్ వాళ్ళు బిల్లు పంపిస్తారమ్మా సాయంత్రం బిల్లు బర్తిది. ఏం బిల్లు? అది ఫోన్ కాల్ మాట్లాడారా నమ్మ మన్ను నువ్వు కట్టుకో. ఇల్ల ఇల్ల అది ఇంటర్నేషనల్ కాల్. ఇట్లాంటివన్నీ చూస్తాను. నిమ్గు ఏం ప్రాబ్లం ఇది? ఏ జపాన్ కాల్ మేడు కాల్ మాడు నన్నేది ప్రాబ్లం ఇల్ల. ప్రాబ్లం ఇల్లతో క్యాష్ కుడి. క్యాష్ కొడితిని జపాన్ ఇంటర్నేషనల్ కాల్ 500 క్యాష్ 500 కొడితిని ఫోన్ కాల్ నువ్వే తీసుకో నువ్వే ఇచ్చుకో నాకేం పట్టింది. A few inches later. యూరే ఏంటిరా నీ పంచాయతీ నాకి? యూరే
ఒక అర్థం అంట ఏదో నిమ్మలంగా నిద్రపోదామంటే ఏందిరా నీ పంచాయతీ ఏంది ఏం మాడద్రే ఏంది మాడద్రే నీకేం పిచ్చి పట్టి వస్తానవా పొద్దున్న ఇంకా నువ్వు ఈ రోజంతా ఎందుకు కన్నడ హిందీ ఇంగ్లీషు తమిళ్ అనుకుని ఏందిరా నీ శోధ నాకి హుల్లు హుల్లు వాసన బర్తిదే ఎందుకు వస్తాది హుల్లు హుల్లు వాసన నీకు వస్తానేమో చూడు నువ్వేమేమి చించుకున్నావో నేనేమి ఆడ ఏం పెట్టలేదే నువ్వెందుకు అట్లా వదులుతావు కాదు ఏం ఎన్న మార్చిరే అంటున్నావు ఏం మార్చిందా నేనేం మార్చిన స్టవ్ ఆఫ్ చేసి వచ్చినా కదా ఏం చేస్తావు నేనేం చేయలే ఏం మాడగొట్టలేదే నేను స్టవ్ ఆఫ్ చేసే వచ్చినా కన్నడ సబ్స్క్రైబర్కు నిమ్ము చైల్డ్హుడ్ స్టోరీ హేలి నాకు రాదురా నాయనా నన్నెందుకురా చంపుతానవు నువ్వు నో చైల్డ్హుడ్ స్టోరీ హేలి అల్లి జైలా అల్లి చోటా రాధిక చోటా రాధిక పోలీస్ ఇల్ల ఇల్ల చోటా రాధిక అల్లి జన ఇర్రు ఇల్లారు జన నిమ్గు హెసరు 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 సినిమాగా హేలిదిరా ఏమే సరే నేను మాట మాటకి ఏందిరా సినిమాగా సినిమాగా పట్టుకున్నావు సినిమా కొడుక ఓహో నిన్ను హెసరు సుగిలోడా చోటా చోటా రాధికాతో నిన్ను హెసరు సినిమాగా హేలిదరే సినిమాగా అంటాడు కదా ఎందుకంటారులే నన్ను నువ్వు పుట్టింటివా నేను పుట్టింటినా ముందు నువ్వు పుట్టినావా నేను పుట్టినానా సుగిలినా కొడుక అవినా కొడుక అల్లి కన్నడ సబ్స్క్రైబర్కు హేలి నిమ్ము హెసరు సినిమాగా నమ్ము నువ్వు అన్ని పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెట్టద్దు లే ఎన్ని పేర్లు పెడతావులే నువ్వు ఇల్లు కన్నడ నేమిదు లే నన్ను ఎందుకురా నాకు తింటాను తలకాయలు తింటాను ఆ కన్నడ నాకు రాదు ఊరికే ఎత్తపోయి బెంగళూరులో వారేరా నేర్చుకుంటాను ఏంది పంచాయతీ పొద్దున్న ఇంకా కన్నడ కన్నడ ఇద్దరు కన్నడలో చంపుతానారు ఇద్దరు ఏందో నా హుడిగి నాను హుడిగి ఇదు నీ హుడిగేలే అంటే నీ ఉడిగి అంటే నీ పిల్ల నీ పిల్ల నీ పిల్ల పిల్ల ఇల్ల ఉడిగి వైఫ్ భార్య నన్ను సినిమా వెళ్ళి చెప్పు తీసుకొని కొడతానులే నీకు తాట తీస్తా కన్నడ నన్ను వదిలేయప్ప నీకు నమస్కారం పెడతాను ఎందుకురా నన్ను ఇట్లా పట్టి పీక్తానవు నేను నాకు తమిళ గుర్తిల్ల తమిళ కన్నడ గుర్తిల్ల సినిమా చిన్న కొడుక ఏంలే ఇల్లి శనివారా అదే నాన్న హేలిదిని చిలబట్టే నా కొడుకున్నట్లున్నావు శనివారా శనిమగా ఇల్లరు రొమ్మ సేమ్ నాకు ఎట్లా మాట్లాడతానో చెవు చెవు మాట్లాడతానవు కదరా చెవు చెవు అంట చెవు చెవు మాట్లాడతానవు చౌచో అంటే ఏమత్తయ్య అన్ని మిక్సింగ్ మిక్సింగ్ చౌచో అంటారా కుర్కురే కదా అత్తయ్య చౌచో హులు వాసన పడుతుంది నీకు నువ్వేమన్నా వేసుకుంటానవేమో నీకు వాసన వస్తుంది హులు వాసన తీరే పా లేసే జాస్తా పాముకొండిదియా నువ్వు నేనేం పనుకోలేదులే నువ్వు పాముకొండిదియా నేను పాముకోలే గిమ్ముకోలేదు నువ్వు పనుకున్నావేమో లేచిపోలే జాస్తా పాముకొండి నువ్వు లేచిపోలే వాసన భర్తీది నువ్వు లేచిపోలే వాసన ಯಾವಾಗ ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ರಿ ಬರ ನಾಯನ್ನ ನೇನ್ ರಾಣ ಪೋರ ಮೀರೇ ಎಕ್ಕಡ ಹೋಗಿದ್ರಿ ತಲಕಾಯ ವಾಸ್ಕೊಂಡಿ ತಿಕ್ಕ ಬಾಡ್ತಂದ್ರ ಈ ಪೊದ್ದು ಎಕ್ಕಡಕನ್ನ ಎಲ್ಲಿಪೋದಮ್ಮ ಅದೆಂಕೋ ಅನಿಪಿಸ್ತಂದಿ ಏ ಅದಾ ನೇನು ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ರಿ ಎಲ್ಲಿ ಹೋಗಿದ್ರಿ ಆ ಪಿಂಡಾ ಕೂಡ ಹೋಗಲ್ದಿ ರೈ ಆ ಕುಕ್ಕರ್ ಜೇಪಿಚ್ಚಿ ಕಚ್ಕೊಲ್ಲ ಬಯಟ ಪನಿ ಉಂದಿ ಪೋತಾನಮ್ರ ఇదేంద్రయ్యో లోకంలేని పెళ్ళాం నీకే ఉంది లేరా నీ పెళ్ళాము ఎవరు ఏమి నీ పెళ్ళామేమి తీసుకోబోలేదు కాని పెళ్ళాం నా పెళ్ళాం నా పెళ్ళాం అని పట్టినా కూర్చోడి ఇదిలే